ఇది నేను, ఇది వీడు. నన్ను చంపాలనుకుంటున్నవాడు. వీడికన్నా ముందు నా ఆలోచనలే నన్ను చంపేసేలా ఉన్నాయి. ఎందుకంటే నాకు భయాలు ఎక్కువ, చాలా ఎక్కువ. ఆ భయాల వల్లే నేను దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాను. అదొకటే కాదు, ఏ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినా భయంతో హాస్పిటల్కి పరిగెత్తడం, నార్మల్గా ఉన్న సౌండ్స్ అబ్నార్మల్ అయినప్పుడు కంగారు పడడం, టెన్షన్తో చెమటలు పట్టడం, ఇదంతా చూస్తున్న నా ఫ్రెండ్స్ నన్ను ఏడిపించడం నాకు అలవాటైపోయింది. ఈరోజు ఉదయం నిన్న నా ఫ్రెండ్స్తో కలిసి ఓ పాడుపడ్డ బంగ్లాకి వెళ్ళా. గంజా కొట్టడానికి ఎంత దూరం రావాలంటారా? డ్రగ్స్ గంజా బయట పోలీసులు చూస్తే బొక్కలేస్తారా? ఇక్కడికి ఎవడ, ఇక్కడికి ఎవడ వస్తాడే? కానీ ఇక్కడ మాకు తెలియకుండా ఒకడున్నాడు, వాడు మమ్మల్ని చూశాడు. రండి 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 రా, తొందర రండి రా, తీరా తొందర తీరా. రేణు ముందు పొట్లం తీరా. నువ్వు కాల్చవా? గొప్పోడారు బాబు, ప్రతి బ్యాచ్లో నీలాంటి కూడా ఉంటాడు. ఇంతలో నా గర్ల్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది, మాట్లాడడానికి పైకి వచ్చాను. హలో రేయ్, మమ్మీ డాడీ ఊరు వెళ్ళారు, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేసాయి. నాకు రావాలని ఉంది, కానీ నేను వచ్చాక మీ పేరెంట్స్ వస్తారేమో అని నాకెందుకో కొంచెం భయంగా ఉంది. రేడియట్, భయంతో వచ్చిన ఆపర్చునిటీని పోగొట్టుకోకు ప్లీజ్. సరే వస్తున్నా. అరే నాకు చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా. ఓకే రా, ఓకే. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టుంది రా. ఈ వేళ నీవు అనుకున్న చోటికి వెళ్ళలేవు. దారిలో ఎదురయ్యే వ్యక్తి నీ గమ్యాన్ని మార్చేస్తాడు. అక్కడ నుంచి నీకు ప్రతిదీ ప్రాణిహాని తలపెడుతుంది. ఆ పైన నీకు మరణమే, మరణమే, మరణమే. ఇలా చెప్పాడేంటి? అటు చెప్పినవన్నీ జరుగుతాయేంటి? ఆడు చెప్పినవన్నీ జరగడానికి అడే ఉన్న దేవుడా? ఆడు చెప్పడం మనం భయపడటం. దారిలో ఎదురయ్యే వ్యక్తి నీ గమ్యాన్ని మార్చేస్తాడు. సార్ 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 సార్, మా అమ్మగారు హాస్పిటల్లో పెట్టారు సార్. సార్ ఇటు చూస్తే ఒక వెహికల్ కూడా రావట్లేదు సార్. సార్ సార్, ఇక్కడ ఏమన్నా బండి ఆగిపోయింది సార్. సార్ సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్ ఒకటి లిఫ్ట్ అవ్వండి సార్. ఏ హాస్పిటల్? సార్ ఇంపీరియల్ హాస్పిటల్ సార్. అంటే మనం వెళ్ళే దారిలో సార్, దానివల్ల మన గమ్యం ఏమా? సార్ నాకు ఆలోచించినంత టైం లేదు సార్. సరే సార్, ఎక్కడ ఎక్కడ పోతుంది సార్? అసలు మీ మదర్కి ఏమైంది? నేను గవర్నమెంట్ టీచర్ని అండి. కొద్ది రోజుల క్రితమే పలాస గ్రామం దగ్గర పోస్టింగ్ వేశారు, కానీ అక్కడ సైకో తిరుగుతున్నాడని చెప్పేసి కొత్తగా కనిపిస్తున్న వాళ్ళందరూ చాలా కిరాతకంగా చంపుతున్నాడని చెప్పి ఆ గ్రామస్తులందరూ నాకు జాగ్రత్తలు చెప్పడంతో నాకు చాలా భయం వేసింది. నాకు ఫ్యామిలీ ఉంది, ఇంకా ఆ ఫ్యామిలీతో అక్కడ ఉండటం సేఫ్టీ కాదని చెప్పేసి 2 రోజుల క్రితమే ఇక్కడ షిఫ్ట్ అయ్యాం. కానీ ఈరోజు మా మదరు ఎవరినో చూసి ఆ సైకో అనుకుని కంగారు పడడంతో హార్ట్అటాక్ వచ్చింది. ఆ బాబాయ్, ఇంపీరియల్ హాస్పిటల్ కాదా, న్యూ లైఫ్ హాస్పిటలా? ఓకే ఓకే, వస్తున్నా వస్తున్నా. సార్ సార్, మనం వెళ్ళి ముందుకు సార్, వెనక్కి సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. తొక్కలే, మొత్తం ఆ ముసలోడు చెప్పినట్టే జరుగుతుందంట. ఎక్కడి నుంచి నీకు ప్రతిదీ ప్రాణహాని తలపెడుతుంది. టైం లేదురా, ఇప్పుడుకిప్పుడు సడన్గా ఫోన్ చేసి చెప్తే ఎలా కుదురుతుంది? రావటం కుదరదు, నేను వేరే చోట పార్సిల్ ఇవ్వాల్సి ఉందిరా.
ఇవ్వటానికి కూడా ఎవడు లేడు. ఆ ఒక్క నిమిషం లైన్లో ఉండి ఇక్కడ వర్మగాడిలాగా. ఆ వర్మగాడే, ఆడు కానీ పార్సిల్ తీసుకున్నాడంటే నేను నీ దగ్గరికి వస్తా, లేదంటే రాను. ఆ ఓకే ఓకే ఓకే, సరే సరే వస్తా. రే వర్మ, రే రే. అన్న నువ్వేంటాను ఇక్కడ? నేను చిన్న పని నుండి వచ్చేలారా, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్ట. చెప్పనా? ఈ పార్సిల్ కొంచెం దూరం టంగుటూరు అని ఒక గ్రామం ఉంది, కొంచెం ఈ అడ్రస్లు ఇచ్చారు. ఏంటన్నవి? డ్రగ్స్ రా అన్న, వద్దన్న పట్టుకోనా. ఎరా అన్న, పోలీసులు చూస్తే నేను చంపేతారన్న. దీని పోలీసులు ఏం పట్టుకో అన్న. అన్న వద్దన్న, నీకు ఎన్నో హెల్ప్ అన్న, వద్దన్న పట్టుకోనా. అన్న అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, వద్దన్న హెల్ప్ చేయండి అన్న. అన్న అన్న అన్న, చె ఈ స్లిప్లో అడ్రస్ కొంచెం చూసి చెప్పా. అయ్యా పలాసాల ఈ అడ్రస్ తెలియనాడు ఎవడన్నాడా? ఐదు కుడి తిరిగితే ఆ మూడో ఇల్లే, గొంగూరు కట్టేయమంటారా? పలాసన టంగుటూరు కదా? ఒకప్పుడు పలాసానే, ఆ తర్వాత టంగుటూరు అయింది, తోటకూర కట్టేయమంటారా? పలాసలో సైకో ఉన్నాడు, ఆ పైన మరణమే అంటే నా చావు. మీరు ఎక్కడ అడ్రస్ చెప్పాను, ఏదో కట్ట తీసుకోండా, లేదంటే మీ తోచినంత ఇవ్వండా. నా పర్సు, పర్సు. నేను చెప్పిన చోటుకు పదా. ఇలా నా చావును నేను చూసుకోలేను. ఇలాంటి భయాలు ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏదైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి రావడం జరుగుతాయి డాక్టర్. ఇది కూడా ఒక రకమైన భయమే. ఫర్ ఎగ్జాంపుల్, నీకు భయం కలిగించే ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు దానివల్ల కలిగే భయం 1% అయితే నువ్వు 100% ఇమేజిన్ చేసుకుంటున్నావు. అదే వరల్డ్ బతుకుతున్నావు. ఈ వరల్డ్లో ఉన్నప్పుడు పెన్నాన్ని పిలిచిన గన్లా వినిపించవచ్చు, పువ్వును చూసిన పాములా కనిపించవచ్చు. మరి నా ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి డాక్టర్? ఇమాజినేషన్ ఆపి రియల్ వరల్డ్లోకి రావడమే, దట్స్ ఆల్. ఆ డాక్టర్ చెప్పినట్టు నేను ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నానా? అసలు ఉదయం నుంచి ఏం జరిగింది? అసలే భయపడుతున్నా నన్ను. ఆ పిచ్చివాడి మాటలు ఇంకా భయపెట్టాయి. అప్పటి నుంచి ఆ పిచ్చివాడి మాటల్లో నిజాన్ని వెతడానికి ప్రయత్నించానే తప్ప జరుగుతున్న నిజమేంటో తెలుసుకోలేకపోయాను. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకున్న నాకు మళ్ళీ ఆ పిచ్చోడి మాటలు గుర్తుకొచ్చాయి. ఆ తర్వాత నా ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. డ్రగ్స్ గంజ బయట పోలీసులు చూస్తే బొక్కలేస్తారా? వాళ్ళిద్దరూ చెప్పిన మాటల వల్ల హాస్పిటల్ ముందు ఇచ్చిన మెడిసిన్స్ కూడా మెడిసిన్స్ రా, డ్రగ్స్లే ఇమాజిన్ చేసుకున్నాను. అవును, ఇదంతా నా ఇమాజినేషన్, ఇందులో నిజం లేదు. మరి మరి నా వెనకాల కనిపెట్టింది ఎవరు? అమ్మో పోలీస్.